హాయ్ సురేష్ గారు. హలో అండి. రిలాక్స్ ప్రో మ్యాట్రెస్ గురించి తెలుసుకుందామని వచ్చాము ఈరోజు. మా కస్టమర్స్ కి అసలు రిలాక్స్ ప్రో మ్యాట్రెస్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి, లాటెక్స్ అని కూడా వింటున్నాం సురేష్ గారు, ఏంటి అసలు లాటెక్స్ అంటే? యాక్చువల్లీ మనం ఏంటంటే లాటెక్స్ ఫోమ్ మ్యాట్రెస్ చేస్తుంటాం అండి. ఇది వచ్చేసి లాటెక్స్ ఫోమ్. ఇది దీంట్లో వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ లో చేస్తుంటాం మనం మ్యాట్రెస్ అనేది. బేసిక్ గా ఎక్కువ ఏంటంటే లాటెక్స్ తయారు చేస్తాం. లాటెక్స్ చేయడంలో యాక్చువల్గా హైదరాబాద్ మొత్తంలో చూసుకున్న ఆల్ ఓవర్ తెలంగాణ ఏపీలో లాటెక్స్ ప్యూర్ లాటెక్స్ యూజ్ చేస్తూ కంప్లీట్ బెస్ట్ మ్యాట్రెస్ చేయడంలో మేము ఎక్స్పెక్ట్స్ యాక్చువల్ వచ్చేసి మనం ఏంటంటే రీబాండెడ్ అండ్ హెచ్ఆర్ ఫోమ్ విత్ లాటెక్స్ బేస్తో తయారు చేస్తుంటాము. రీబాండ్ అవర్ లాటెక్స్ కానీ హెచ్ఆర్ ఫోమ్ విత్ లాటెక్స్ కానీ అలా చేస్తూ ఉంటాము. మీకు వచ్చేసి ఏంటంటే ఇది రీబాండెడ్ ఫోమ్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే 4 ఇంచ్ రీబాండెడ్ ఫోమ్. ఇది మనం వచ్చేసి ఇది వచ్చేసి సెంచరీ రీబాండెడ్ యూజ్ చేస్తాం మనం. బ్రాండ్ వచ్చేసి సెంచరీ అండి. ఇది మనకి ఏంటంటే లోకల్ రీబాండ్ యూజ్ చేసేది లేదు, మనకి లోకల్ మ్యానుఫాక్చరింగ్ కూడా లేదు రీబాండెడ్ ది. అండ్ హెచ్ఆర్ ఫోమ్ కూడా సెంచరీ యూజ్ చేస్తాం. ఇది సెంచరీ బ్రాండ్ హెచ్ఆర్ ఫోమ్ అండి. ఇది వచ్చేసి లాటెక్స్. ఇది మీకు చూపించేది వచ్చేసి ఏంటంటే కేరళ లాటెక్స్. ఇది కేరళలో 3 ఇంచెస్ లాటెక్స్ షీట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెమరీ ఫోమ్ షీట్ ఒకటి ఉంటుంది. మెమరీ ఫోమ్ అనేది కూల్ జెల్ మెమరీ ఫోమ్. ఇలా ఈ 4 లేయర్స్ మన దగ్గర దొరుకుతుంటాయి. ఈ 4 లేయర్స్ తో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం, కస్టమర్ కస్టమైజేషన్ ప్రకారం మనం మ్యాట్రెస్ చేస్తూ ఉంటాం. అంటే కస్టమర్ మన దగ్గర విజిట్ చేసినప్పుడు ఏ లేయర్ ఎలా కావాలో చెప్పారనుకోండి, దాని ప్రకారం మేక్ చేసి ఇస్తుంటాం అన్నమాట. సో మన దగ్గర బేసిక్ గా దొరికేది 4 లేయర్స్, రీబాండెడ్ హెచ్ఆర్ ఫోమ్ లాటెక్స్ మెమరీ ఫోమ్. లాటెక్స్ లో 2 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. కంప్లీట్ ప్యూర్ కేరళ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకటి మేడ్ ఇన్ థాయిలాండ్ ఒకటి ఉంటుంది. థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అది. అండ్ కేరళది కూడా మనం చెప్పేది ఏంటంటే ఇండియన్ లాటెక్స్ అని చెప్పి ముంబైదో పంజాబ్ యూజ్ చేసేది కాదండి. ఇది కంప్లీట్ ప్యూర్ కేరళది. కస్టమర్ ఎప్పుడైనా మన దగ్గర విజిట్ చేసినప్పుడు కేరళది అని చెప్పి మనం కంప్లీట్ గా వాళ్ళకి బిల్ షో చేస్తాము. వాళ్ళు ఇక్కడికి వస్తేనే చూపించగలుగుతాం, బిల్ చూపిస్తాం, మేము కేరళ నుంచి పర్చేజ్ చేస్తామని ఓపెన్ గా చెప్తాం వాళ్ళకి. షీట్ కాస్ట్ ఎంత పడుతుంది, రీబౌండ్ కాస్ట్ ఎంత పడుతుంది, హెచ్ఆర్ కాస్ట్ ఎంత పడుతుంది, ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎంత పడుతుంది, మాకు ఇంత కావాలి. సో అలా మేక్ చేసి కస్టమర్ కి ఇచ్చేస్తాం. జెన్యున్ గా ఉంటుంది కంప్లీట్ గా, దీంట్లో ఎన్నైనా దాచడాలు అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు మ్యాట్రెస్ దేనికైనా సురేష్ గారు ఈ 4 ఉంటాయంటారా కస్టమర్ రిక్వైర్మెంట్? లేదు, కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అది. బేస్ అయితే రీబాండెడ్ ఫోమ్ కంపల్సరీ వస్తుంది. పైన లాటెక్స్ 2 ఇంచెస్ వేసుకోవాలా, 3 వేసుకోవాలా, 4 వేసుకోవాలా, విత్ హెచ్ఆర్ ఫోమ్ తో తీసుకోవాలా, లేదంటే మెమరీ ఫోమ్ తో తీసుకోవాలా అనేది వాళ్ళు వచ్చి ట్రై చేస్తే తెలిసిపోతుంది. ఓకే, సో లాటెక్స్ గురించి మీరు చెప్పారు కదా. అవునండి. ముంబై నుంచి వేరే దగ్గర నుంచి తీసుకొస్తారని జనరల్ గా చాలా మంది కస్టమర్స్ కి ఇంక్లూడింగ్ మీ నాతో సహా ఎవరికి ఐడియా ఉండదు లాటెక్స్ అంటే ఏంటి, ఏది ఒరిజినల్ మీరు చెప్పినట్టుగా ఎలా కనుక్కోవచ్చు అంటే. యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ అదేనండి, ఐడెంటిఫై చేయడానికి అయితే లాటెక్స్ అంత క్లియర్గా అయితే కస్టమర్స్ అయితే అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేరు. ఒకటి వచ్చేసి ఏంటంటే కేరళ మోనోజోన్తో వస్తుంది, హోల్స్ ఇలా వస్తుంది, చిన్న చిన్న హోల్స్ వస్తాయి. అనేది చూడడానికి ఏంటంటే వైట్ అండ్ క్రీమ్ షేడ్ లో వస్తుంది. ఇప్పుడు మన ఇందులో ఉన్నది ఏంటంటే మీకు అది మన సింథటిక్ ది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, బట్ మీకు స్మెల్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సింథటిక్ది ఏంటంటే కొంచెం మనకి ఏంటంటే పీల్చడానికి బాగుంటుంది, కేరళ అది ప్యూర్గా వస్తుంది. అండ్ సింథటిక్ అంటారా కొంచెం కెమికల్ స్మెల్ వస్తుంది, బట్ అంత క్లియర్గా అయితే ఐడెంటిఫై చేయలేరు. బట్ ఐడెంటిఫై చేయలేరు కాబట్టి మనం డైరెక్ట్ బిల్ షో చేస్తాం వాళ్ళకి. ఇప్పుడు నేను ముంబై నుంచి పంజాబ్ నుంచి తెచ్చారనుకోండి, దగ్గర ముంబై పంజాబ్ బిల్లే ఉంటుంది. ఇప్పుడు నేను ఈరోజు లాస్ట్ ఈరోజు వచ్చారనుకుందాం, మీకు మ్యాటర్ చేయించుకుంటున్నారు, లాస్ట్ బిఫోర్ ఒక 20 డేస్ బిఫోర్ ఉన్న మీకు బిల్ చూపించేస్తాను, కేరళ నుంచి షీట్స్ నేను పర్చేజ్ చేస్తాను అని చెప్పేసి. బట్ మనం పంజాబ్ నుంచి ముంబై నుంచి చేస్తే కనుక ఆ బిల్లే ఉంటుంది కదా. సో దానివల్ల అండ్ రీబాండెడ్ కూడా మనం సెంచరీ యూజ్ చేస్తాం, అది కూడా మీరు చూడొచ్చు ప్రతి కవర్ మీద సెంచరీ అని రాసి ఉంటుంది అలా. సో రీబాండెడ్ సెంచరీ తీసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? సెంచరీ ఏంటంటే క్వాలిటీ వైజ్ బాగుంటుంది అది. అండ్ ఇప్పుడు ఏంటంటే రా మెటీరియల్ మనం ఇప్పుడు లాటెక్స్ వచ్చేసి మనం కేరళ నుంచి తీసుకొచ్చిన అంత గొప్పగా చెప్తున్నాను నేను చెప్పి, ఇంత మంచి క్వాలిటీ యూజ్ చేసినప్పుడు బేస్ కూడా మంచిగా యూజ్ చేయాలని చెప్పేసి మేము సెంచరీ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు లోకల్ యూజ్ చేసాం అనుకోండి, ఒక 2-3 ఇయర్స్ తర్వాత బ్రేక్ అయిపోతుంది, అది పౌడర్ అయిపోతుంది. సో నేను ఎంత పైన ఎంత మంచి కేరళ యూజ్ చేసినా కూడా బేస్ లేదు కదా దాంట్లో. సో దానివల్ల మేము సెంచరీ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇది మెమరీ ఫోమ్, అలాగే ఇప్పుడు మొత్తం 4 లేయర్స్ కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి అని చెప్పారు. ఎక్కువగా ఏవి అడుగుతుంటారు మీ దగ్గర లాటెక్స్ కంపల్సరీనా? ఇప్పుడు మా దగ్గర అయితే హైదరాబాద్ లోకల్ వాళ్ళందరూ మా దగ్గరికి వస్తుంటారండి. వచ్చి వాళ్ళు ట్రై చేస్తారు ఫస్ట్ రీబాండ్ పైన ఫోమ్ వేసి లాటెక్స్ వేసి 2-3-4 మేము వేసి చూపిస్తాం వాళ్ళకి. ఒక 1 అవర్ టైం తీసుకుని వాళ్ళు ట్రై చేసి ఎక్స్పీరియన్స్ చేసి ఒక మోడల్కి ఫిక్స్ అవుతారు వాళ్ళు. బట్ వాళ్ళు మనకి ఏంటంటే ఎక్కువ ఆర్డర్స్ ఏపీ తెలంగాణ కాకుండా మనకి బెంగళూరు నుంచి వస్తుంటాయి, ఏపీ ఎక్కడి నుంచి వస్తుంటాయి. వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్లో చూపిస్తాం, మీరు ఇలా తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళు ఏజ్ చెప్పారనుకోండి, సో ఈ పలానా ఏజ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఈ వెయిట్ వాళ్ళు యూజ్ చేస్తారు, పార్ట్నర్స్ యూజ్ చేస్తాము, మాకు బ్యాకెక్ ఉంది, కొంచెం మీడియం సాఫ్ట్ అలా చెప్పారనుకోండి వాళ్ళ రిక్వైర్మెంట్, మేము సజెస్ట్ చేస్తాం వాళ్ళకి 2 ఇంచ్ వాడితే బాగుంటుందా, 3 ఇంచ్ వాడితే బాగుంటుందా అని. సపోజ్ ఇప్పుడు మీరే చూసారు, ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మన వేస్ట్ చూపించిన ఏంటంటే కింద 4 ఇంచ్ రీబాండెడ్, 2 ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్, 3 ఇంచ్ లాటెక్స్. ఇది ఇక్కడ ఉన్న లాటెక్స్ ఏంటంటే కేరళ లాటెక్స్ 3 ఇంచెస్. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు కంఫర్ట్ ఐడియా వస్తుంది దీంట్లో. ఓకే, ఒరిజినల్ లాటెక్స్ ఇది. ఇది 3 ఇంచ్ కేరళ ఇది. ఓకే, మీకు హెచ్ఆర్ ఫోమ్ మిడిల్ లో వేసాము, రీబౌండ్ ఫోమ్ బేస్ లో వేసాం 4 ఇంచెస్ అన్నారు కదా, 4 అండి రీబాండెడ్ హెచ్ఆర్ ఫోమ్ 2 లాటెక్స్ 3. ఇది టోటల్ 9 ఇంచెస్ అయింది. ఇది ఎలా ఉంటుంది అంటే మ్యాట్రెస్ మీడియం సాఫ్ట్ అండ్ బౌన్సీగా ఉంటుంది, మీకు ఐడియా వచ్చి ఉంటుంది. బౌన్సీగా ఉంటుంది, కొంచెం మీడియం సాఫ్ట్ ఉంటుంది. ఇది ఏజ్ వాళ్ళని యూజ్ చేయొచ్చు, బట్ బిలో 45 ఇయర్స్ వాళ్ళకైతే కొంచెం లగ్జరీ ఫీల్ తో ఉంటుంది.
ఒకసారి చూసుకోండి, మీరు కేరళ అంటే ఇలా అన్ని ఈవెన్ హోల్స్ వస్తాయి, థాయిలాండ్ ఏమో సెవెన్ జోన్లో వస్తుంది. సో కేరళ అయితే ఈ హోల్స్ అవి ఇట్లా ఉంటాయి అన్నమాట. అవునండి. ఓకే, మిగతా దానికి థాయిలాండ్ సెవెన్ జోన్ వస్తుంది, అది కూడా చూపిస్తాం ఒకసారి. ఓకే, ఇందాక మనం కేరళ లాటెక్స్ గురించి చూసాం కదా, సో ఇప్పుడైతే థాయిలాండ్ లాటెక్స్ ఉంది. సురేష్ గారు, ఏంటండి డిఫరెన్స్ దానికి? ఇది థాయిలాండ్ లాటెక్స్ అండి. ఇందాక మనం కేరళ చూసాం కదా, థాయిలాండ్ అనేది ఇలా సెవెన్ జోన్ స్ట్రక్చర్ లో వస్తుంది. మీరు చూస్తే హోల్స్ దగ్గర పెద్దగా ఓ దగ్గర చిన్నగా ఓ దగ్గర పెద్దగా ఉంటుంది, సెవెన్ జోన్ స్ట్రక్చర్ లో వస్తుంది. ఇది కూడా కంప్లీట్ ప్యూర్ న్యాచురల్ లాటెక్స్ అండి. న్యాచురల్ లాటెక్స్ లో మళ్ళీ మీకు మార్కెట్ లో ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఏమైపోయిందంటే గ్రేడ్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని చెప్పేసి ఏ మైనస్ బి మైనస్ అని గ్రేడ్స్ ఉంటున్నాయి. దాన్ని ఏంటంటే సేమ్ డెన్సిటీ ఉంటుంది, బట్ గ్రేడ్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ అంతా అందరూ సెవెన్ జోన్ థాయిలాండ్ అంటున్నారు. దానివల్ల ఏంటంటే ఇంకా మాకు వచ్చే సప్లయర్స్ కూడా లో డెన్సిటీ తీసుకురావడం చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా క్వాలిటీ వైజ్ అయితే చాలా చేంజెస్ వచ్చేసాయి. అలా అని చెప్పేసి బాగాలేదని కాదు, బాగానే ఉంది. బట్ దాంట్లోనే మేము ప్యూర్గా ఇంకా ఇంకా ఫిల్టర్ చేసి మంచి గ్రేడ్ తీసుకొస్తున్నాం థాయిలాండ్లో. సో ఇది సెవెన్ జోన్ ఉంది మీకు. ఇలా హోల్స్ ఇందాక మనం చూసిన కేరళ దానికి నార్మల్గా హోల్స్ అంతా ఒకేలా ఉన్నాయి. అవును, కేరళది మోనోజోన్తో వస్తుంది, అన్ని ఈవెన్ హోల్స్ ఉంటాయి. థాయిలాండ్ సెవెన్ జోన్లో వస్తుంది. మీరు ఒకసారి కంఫర్ట్ చూస్తే కనుక సేమ్ ఇది కూడా ఇందాక మోడలే, 4 ఇంచ్ రీబౌండెడ్, 2 ఇంచ్ వచ్చారు, 3 ఇంచ్ థాయిలాండ్ ఇది. ఇది కూడా సేమ్ ఏంటంటే మీకు మీడియం సాఫ్ట్ అండ్ బౌన్సీగా ఉంటుంది, సేమ్ కేరళ ఫీలే ఉంటుంది దీంట్లో కూడా. బట్ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే సెవెన్ జోన్ అడిషనల్గా వస్తుంది, అది మోనోజోన్ కదా, అయితే సెవెన్ జోన్లో వస్తుంది. కంఫర్ట్ వైజ్ సేమే ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లో కూడా వచ్చేసి ఏంటంటే థాయిలాండే, సో ఈ కంఫర్ట్ ఇలా ఉంటుంది చూడండి. నేను ఒకసారి ట్రై చేసి చూపిస్తాను చూడండి. మీడియం సాఫ్ట్ అండ్ బౌన్సీగా ఉంటుంది. సో ఇది చిన్న వాళ్ళని పెద్ద వాళ్ళని కాదు, ఏజ్ వాళ్ళని యూజ్ చేయొచ్చు. కొంచెం లగ్జరీ కంఫర్ట్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు, లేదు కొంచెం హార్డ్ సర్ఫేస్ కావాలంటే మనం మధ్యలో హెచ్ఆర్ ఫోమ్ స్కిప్ చేసేస్తాము, లేదు రీబౌండ్ పైన లాటెక్స్ వేసేసుకోవచ్చు. హలో, చాలా మంది కొంతమంది బ్యాక్ ఏక్ అని చెప్తుంటారు కదా, దానికి తగ్గట్టు మ్యాట్రెస్ కూడా తీసుకుంటారు. కొంచెం హార్డ్ సర్ఫేస్ మ్యాట్రెస్ యూజ్ చేస్తే వాళ్ళు మెమరీ ఫోమ్ అవాయిడ్ చేస్తారా? హెచ్ఆర్ ఫోమ్ అవాయిడ్ చేసేసి రీబౌండ్ పైన లాటెక్స్ వేసేసుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్ మ్యాట్రెస్ యూజ్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ వాళ్ళ కంఫర్ట్ బట్టి, వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ బట్టి యూజ్ చేయొచ్చు. ఓకే ఓకే. సో ఇందాక రీబౌండెడ్ సెంచరీ తీసుకుంటున్నామని చెప్పారు, లోకల్ అంతా అంటే నేను చూపిస్తాను అది అన్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే సెంచరీ, ఇది రీబౌండెడ్ ఇది ఒక పీస్ సెంచరీది. ఇది వచ్చేసి ఏంటంటే అన్ని న్యూ ఫోమ్స్ తయారు చేస్తుంటారు మరి. ఈ పీసెస్ కూడా ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే రీబౌండ్ అంతా స్క్రాప్ స్క్రాప్ అనుకుంటారు, బట్ స్క్రాప్లో కూడా ఏంటంటే ఓల్డ్ మ్యాట్రసెస్తో చేసే స్క్రాప్తో వచ్చేసి లోకల్ రీబౌండెడ్. ఈ సెంచరీ వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ న్యూ ఫోమ్స్తో చేస్తారు, కంప్లీట్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది ఇది. ఇది ఏంటంటే మనం ఇలా బ్రేక్ చేసినా కూడా మ్యాట్రస్ మీకు బ్రేక్ అవ్వదు. ఓకే, అదే మీరు లోకల్ అనుకోండి, లోకల్ ఏంటంటే ఓల్డ్ మ్యాట్రసెస్ది రీసైకిల్ చేస్తుంటారు కదా, ఆ స్క్రాప్తో తయారు చేసేస్తారు అన్నమాట. మీకు బయట దొరికే రీబౌండ్ అంటే లోకల్ రీబౌండ్ ఇది. దీంట్లో ఏంటంటే అన్నీ ఉంటాయి, చెత్త అన్నీ ఉంటాయి, ఇలా బ్రేక్ అయిపోతుంది మీకు ఇది ఈజీగా. ఇది ఏంటంటే మనకి యూసేజ్లో ఏమవుతుందంటే యూసేజ్లో యూజ్ చేయగా దీంట్లో కొంచెం ఏంటంటే రెసిలెన్స్ తగ్గిపోతుంది. రెసిలెన్స్ తగ్గిపోయి మనం బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. అంటే మ్యాట్రస్ బ్రేక్ చేయము, బట్ దాంట్లో ఉన్న లైఫ్ పోతుంది, రెసిలెన్స్ పోతుంది. ఇది కంప్లీట్ గా అంటే దీంట్లో ఉండదంతా చెత్త ఇదంతా. సో అందుకే సెంచరీ యూజ్ చేస్తాం. అందుకే సెంచరీ యూజ్ చేస్తాం. ఓకే.